ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమేధ్యేయంగా వ్యవహరిస్తున్న ముద్రగడ పద్మనాభానికి షాక్ తగిలింది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఆ మరుక్షణం నుంచే పక్క వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ ను తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారని ఆయన సవాల్ విసిరారు. ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి నుంచి ఎదురుగాలి వీచింది. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఆమె. అందరికీ నమస్కారం, నేను క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభన్ రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు. వంగా గీతా గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా అని వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరికీ నమస్కారం, నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటూ కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. తన కూతురు కామెంట్స్ పై ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. నా కూతురుకు పెళ్ళయింది, ఇప్పుడు ఆమె మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ, నన్ను నా కూతురుతో కొంతమంది తిట్టించారు, ఇది బాధాకరం. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరాను, ఇక పక్క చూపులు చూడను. ఎవరైనా అనుకున్నా సీఎం జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయం. నేను పదవుల కోసం పాకులాడను, పదవులు కూడా అడగను. నేను సేవకుడిని మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు ముద్రగడ పద్మనాభం. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.